Hi friends, welcome back to our channel. ఈ రోజు నేను మీకు వీడియోలో చిన్నపిల్లలకు సంబంధించి ఒక హెల్దీ రెసిపీ చెప్దాం అనుకుంటున్నానండి. అది ఏంటంటే అటుకులు పొడి అండి. అటుకులు పొడి అని అంటే మనము చిన్నపిల్లలకి సెరలాక్ పెడతాం కదా, దాని బదులు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే అంటే అన్నీ కూడా న్యాచురల్గానే ఉంటాయి. పల్లీలు, అలాగే బాదం పప్పు, ఇంకా జీడిపప్పు, అటుకులు ఇవి మొత్తం కలిపి మనము మిక్స్ పెట్టి పౌడర్ చేసి వాళ్ళకి పిల్లలకి పాలతో కానీ నీళ్ళ కానీ కలిపి పెడతామండి. దీనికి ఏమేం కావాలి నేను చూపిస్తాను చూడండి అండి. నేను ఇక్కడ అటుకులు 2 కప్స్ తీసుకున్నాను, అలాగే ఇంకా పల్లీలు అండి, పల్లీలు వచ్చేసి ఒక 20 వరకు తీసుకున్నాను. నెక్స్ట్ బాదం కూడా ఒక 15 to 20, జీడిపప్పు కూడా ఒక 15 to 20 తీసుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అది హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. దీనిలో ఎటువంటి ఆయిల్ కూడా వేయక్కర్లేదండి. జీడిపప్పు వేసి అవి డ్రై రోస్ట్ చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. అవి వేగిపోయిన తర్వాత అవి తీసేసేయాలండి. అంటే బాగా ఇప్పుడు చూపిస్తాను చూడండి, అది ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత అవి తీసేయాలండి. తర్వాత బాదం పప్పు వేసుకోవాలండి. బాదం పప్పు కూడా వేసుకొని ఇలానే వేపుకోవాలి. బాదం పప్పు వేగిన మనకు ఎలా తెలుస్తాయి అవంటే అవి కొంచెం ఉబ్బి కొంచెం పగులుతాయి అన్నమాట. ఇదిగో చూడండి అలా పగులుతాయి. అప్పుడు వాటిని తీసేసేయాలి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం పల్లీలు తీసుకుందామండి. పల్లీలను కూడా ఏంటంటే మనం పొట్టు తీయక్కర్లేదని పల్లీలకు కూడా ఇవి వేసి ఇదిగో ఇలా వీటిని కూడా ఇలాగ వేపుకోవాలండి. వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా గుర్తు పెట్టుకోనండి, నూనె అనేది అస్సలు వాడక్కర్లేదు. ఇప్పుడు అటుకులు వేసుకోవాలండి. అటుకులు వేసుకొని వాటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్ అండి. ఇది వేగడానికి చాలా టైం పడుతుంది, 10 to 15 మినిట్స్ పడుతుందండి, మీడియం ఫ్లేమ్లో కదా. ఇవి తిప్పుతూ వేయించుకుంటూ ఉండాలండి, మొత్తం కూడా వేగాలి కదా, కాబట్టి మొత్తం కూడా తిప్పుతూ వేయించుకోవాలి. వేయించి చూసారు కదండి, ఇది ఇలా కలర్ చేంజ్ అవుతుంది. మనం చేయి పట్టుకుంటూ కూడా జస్ట్ ఇలాగా పొడి పొడిగా అయిపోతూ ఉంటాయి అటుకులు అనేవి కూడా. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి, ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇవి ఒక 10 మినిట్స్ అలా పడుతుంది ఆరిపోవడానికి. ఆరిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తామంటే ఇవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అంటే పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు ఫస్ట్ టైం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ జార్ తీసుకొని జార్లోకి మనము అటుకులు ఉన్నాయి కదండి వేయించినవి, ఆ అటుకులు కూడా వేసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలండి. మెత్తగా మిక్సీ చేసేసుకొని దీనిలో ఇందాక పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ను కూడా దీనిలో కలిపేసుకొని మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇది మొత్తం కూడా చక్కగా చల్లగా ఆరిపోవాలి. ఇలా ఆరిపోవడం వల్ల మనము ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట, ఆవిరి పట్టడం కానీ స్టోర్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. దీన్ని మనము గాజు సీసాలలాగా స్టోర్ చేసుకోవాలండి. ఇవి మనము చిన్నపిల్లలకి ఇది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవండి. చిన్నపిల్లలు దీన్ని చాలా ఇష్టంగా కూడా తింటారు. దీన్ని ఎలా కలపాలంటే గోరువెచ్చని నీళ్ళలో కానీ గోరువెచ్చని పాలలో కానీ వాటర్ పోగానే పాలు కానీ పోస్తూ కలుపుతూ చక్కగా కలుపుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.